హాయ్ ఫ్రెండ్స్, హెరిటేజ్ పాలలో కల్తీకి తావు లేదని, పాతికేళ్లుగా నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నామని హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. పాల సేకరణకు స్టెయిన్లెస్ క్యాన్లు వాడుతున్నామని చెప్పారు. ప్రైవేట్ సంస్థలు పాలను కల్తీ చేస్తున్నాయని, ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు రసాయనాలను కలుపుతున్నాయని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుతో సహా తమ కుటుంబం మొత్తం హెరిటేజ్ పాలను ఉపయోగిస్తున్నామని బ్రాహ్మణి తెలిపారు. తన రెండేళ్ల కుమారుడు దేవాన్ష్ కు సైతం ఆ పాలనే తాగిస్తున్నామని చెప్పారు. ఇక 60 ఏళ్ల వయసులో చంద్రబాబు 2700 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడు కూడా హెరిటేజ్ పాలు పానీయాలను సేవించి ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నారని తెలిపారు. హెరిటేజ్ తయారు చేసిన పెట్ బాటిల్ పానీయాలను గురువారం చెన్నైలో ఆమె లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. సేకరించిన పాలను 150 సెంటర్లలో ప్రాసెసింగ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నాణ్యతలో రాజుకి తావు ఇవ్వకపోవడంతోనే హెరిటేజ్ రజతోత్సవ వేడుకలు జరుపుకునే స్థాయికి ఎదిగిందన్నారు. వచ్చే 5 ఏళ్లలో టర్నోవర్ను 6,000 కోట్లకు పెంచాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీన్ని అందుకునే క్రమంలో పోషక పదార్థాలతో కూడిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. పాల ఉత్పత్తిదారుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పశువుల కొనుగోలుకు సంస్థ అందించే రుణాల కోసం 100 కోట్లు కేటాయించామన్నారు. రైతులకు 2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు.